आदाब नाजरीन, आप देख रहे हैं एसए 24x7 न्यूज। कल पेद्दापल्ली कालाचेल्ला नादी रोड पर हुए वकील और इनकी बीवी का वहशियाना कत्ल की मजम्मत में मलकाजगिरी अदालत ने रचाकोंडा कमिश्नरेट के सामने सड़क पर वकला ने एहतजाज बुलंद किया। मलकाजगिरी अदालत ने नरेटमेंट चौराहे तक एक रैली निकाली जिसमें वकील वमन राव को तहफ्फुज़ फराहम करने में नाकाम रहने पर तेलंगाना हुकूमत के खिलाफ नारेबाजी की गई। इस मौके पर वकील नरसिम्हा ने कहा कि यह कत्ल पुलिस की नाकामी की वजह से हुआ है और ये के सियासी तौर पर हौसला अफजाई करने वाले पुलिस सिस्टम की मौजूदगी की वजह से वकला को कत्ल किया जा रहा है। सीबीआई ने वाकये की फौरी तहकीकात का मुतालबा किया। देखते हैं ये तफसीली रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఉన్న సీనా పవెన్స్ అంతా కూడా క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు ఏమి సాక్ష్యాలు సేకరిస్తారు, అక్కడ ఏం చేస్తారు, కాబట్టి మేము ఏం అడుగుతున్నామంటే సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి, ఎందుకంటే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, వాళ్ళంతా కూడా పొలిటికల్ మోటివేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ, అందుకని మీరు సిబిఐతో చేస్తే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది, ఇంకొకటి కూడా న్యాయం కోసం పోరాడే న్యాయవాదులను చంపితే ఇంకా న్యాయం అనేది చచ్చిపోతుంది, ఈ ఆటవిక రాజ్యంలాగా తయారైతుంది, ఒకటి కూడా అనుకోవచ్చు, ఈ హత్య చేసిన నిందితులు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా ఉండొచ్చు, ఈ విధంగా అడ్వకేట్లు ఏమిటంటే రెస్పెక్ట్గా డిగ్నిఫైడ్గా ఒక ఉన్నత న్యాయస్థానాలలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాబట్టి డిప్లొమాటిక్గా పొలైట్గా బిహేవ్ చేస్తే దాన్ని చులకనగా చూడొద్దు, వీళ్ళకి చేత కాదు అనుకోవద్దు, అడ్వకేట్ కూడా తలుచుకుంటే అడ్వకేట్ అంతకంటే ఎక్కువ రౌడీజన్ చేయొచ్చు, అవసరమైతే నిందితులను మేము కూడా వాళ్ళు చేసిన పని వాళ్ళని చేయగలుగుతాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, మేము ఇప్పటి నుంచి మేము కూడా అనుకుంటున్నాం అడ్వకేట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టుకొని మా దాంట్లోనే ఒక కమిటీ పెట్టుకొని ఎవడైనా అడ్వకేట్ను కొట్టాలన్నా మాట్లాడాలన్నా ఒక దాడి చేయాలన్న ఆలోచన వచ్చినా వాడిని కూడా ఎలిమినేట్ చేయడానికి మేము రెడీ, మేము కూడా అడ్వకేట్ల మీద ఎవడైనా ఏ ప్రభుత్వ అధికారి అయినా ఎవడైనా ఏదైనా దాడి చేసి అడ్వకేట్లను భయపెట్టాలని న్యాయం కోసం పోరాడే అడ్వకేట్లను బెదిరించాలనే ఆలోచన వచ్చినా కూడా వాళ్ళని కూడా మేము కూడా అటువంటి సేమ్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేసినారో అటువంటి ప్రతీకార దాడులకు కూడా మేము కూడా దిగుతామని చెప్తున్నాం, ఎందుకంటే ఓపిక నశిస్తోంది, ఒక అడ్వకేట్ పోయినాడు అయ్యో పాపం ప్రభుత్వం చర్య తీసుకుంటుంది పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటారు అంటే అవి మా ఆశలన్నీ కూడా కలలయ్యి అడ్వకేట్ల ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళ కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి, కానీ న్యాయం జరగడం లేదు, కాబట్టి అడ్వకేట్లు చేతగాని వాళ్ళని ఎప్పుడు అనుకోవద్దు, ఎందుకంటే ఒక కోటు గౌన్ వేసుకున్న బ్యాండ్ కట్టుకున్నాక ఒక డిగ్నిఫైడ్గా ప్రవర్తన చేయడం జరుగుతుంది అడ్వకేట్ల, మేము దాన్ని చేతకాంతనం కింద తీసుకొని ఏదో మేము బెదిరిస్తే భయపడతాడు అడ్వకేటు, కొన్ని చంపేస్తే ఇంకా అడ్వకేట్లు భయపడతారు, నేను న్యాయవాదులు అందరూ కూడా అది చెప్తున్నాను, మా సోదర న్యాయ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరూ కూడా అడ్వకేట్లకు చెప్తున్నా భయపడక్కర్లేదు, మనం అందరం కలిసి మనం కూడా అదే విధంగా మనం ప్రవర్తిస్తే ఎవడు తట్టుకోలేడు, ఎవడు తట్టుకోలేడు, కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వం అసమర్థత అని చెప్తాను, ఎందుకంటే చెప్పుకుంటున్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ మేము రక్షణే మా ధ్యేయం, మేము రక్షణ కోసమే ఉన్నాం అంటున్నారు, కానీ ఎక్కడ రక్షణ అనేది లేదు, అడ్వకేట్లను చంపడానికి వచ్చారు, సామాన్యులు ఎంతోమంది వస్తున్నారు, అవన్నీ ఏదో పర్సనల్ కేసులని అవన్నీ వాటి పర్సనల్ తగాదాలని చేస్తున్నారు, ఇందులో పబ్లిక్ కోసం న్యాయం కోసం పోరాడిన అడ్వకేట్లను కూడా చంపితే ప్రభుత్వం మిన్నకుండా ఉంది, కనీసం ఎవరు కూడా స్పందన లేదు, కాబట్టి సిబిఐ విచారణ జరగాలి, నిందులను కఠినంగా శిక్షించాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి సత్వరంగా నిందితులకు చర్య తీసుకునే వరకు మేము అడ్వకేట్